నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ జిల్లాలో తన 2 రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఘనంగా వీడ్గోలు పలికిన ప్రజాప్రతినిధులు అధికారులు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ ప్రాజెక్టుగా పేరు మార్చడంపై హర్షం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంవీఆర్ కుటుంబ సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 2 రోజుల వైఎస్ఆర్ జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. తన జిల్లా పర్యటనలో భాగంగా మొదటి రోజు రాత్రి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ అతిథి గృహంలో బస చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదయం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలో 1.75 కోట్లతో నిర్మించిన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్, 2.75 కోట్లతో నిర్మించిన జమ్మలమడుగు పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. అనంతరం ఎకో పార్కు వద్ద వేముల మండల నాయకులు ప్రజలతో సమావేశమయ్యారు. నాయకులను పేరు పేరున పలకరించారు. మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి వైఎస్ఆర్ అతిథి గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని హెలిప్యాడ్కు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని సీఎంకు ఘనంగా వీడ్గోలు పలికారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ జగనే ముఖ్యమంత్రిగా రావాలని జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ శివారెడ్డి కార్పొరేటర్ చెన్నయ్యలు తెలిపారు. కడప నగర పరిధిలోని 1వ డివిజన్ పాత కడపలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డు, పార్టీ జెండాను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి బుక్లెట్లను అందించి జగన్ మళ్లీ సీఎం కావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. వీటి ద్వారా కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలకు ప్రజలకు అందించడంపై రాష్ట్రమంతా కొనియాడుతోందన్నారు. వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారో అదే చేశారని, ఇచ్చిన హామీలలో 98% పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ పథకాల వల్ల ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయల లబ్ధి జరిగిందని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన చేయలేదని వివరించారు. మళ్లీ వైఎస్ జగనే గెలిపించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షెఫీ, కోఆప్షన్ సభ్యులు అరుణ్ బాబు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. మీడియా సోదరుకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు మరి అరుణ్ బాబు గారు, అలాగే సెఫీ గారు, మరి శివరామ్ రెడ్డి గారు, మరి స్థానిక నాయకుడు బోబులెడ్డి గారు, మరి మా కన్వీనర్లు మరి ఎం బోబులేసు, జే నాగేంద్ర, ఎం సరోజమ్మ పాల్గొన్నారు. అలాగే గృహ సారథులు కూడా పాల్గొన్నారు. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు 2019 నుంచి ఇప్పటి వరకు సంక్షేమ పథకం ఏవైతే ఇచ్చారో వాటి గురించి ప్రతి ఒక్కరు వివరిస్తూ, అలాగే ఓటు హక్కు ఎలాగ వినియోగించుకోవాలి, ఓటు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఉంటుందని చెప్పినటువంటి అరుణ్ బాబు గారు, అలాగే సెఫీ గారు పథకాల గురించి వివరించారు. మరి పథకాల గురించి కాకుండా అలాగే భవిష్యత్తులో ఎలాగ జగనన్న మా భవిష్యత్తు అన్న నమ్మకం మీద ప్రతి గడప గడప పోయి బాధలు వాళ్ళ యొక్క పథకాల గురించి వివరించి తెలుసుకునింది. ప్రతి ఇంటికి సంక్షేమ అందిందా లేదా వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకొని చెప్పడం జరిగింది. అలాగే పల్లెనిద్ర అనే ప్రోగ్రాం కూడా ఏర్పడడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మరి మా సచివాలయంలో మరి పల్లెనిద్ర చేయడానికి స్థానిక నాయకులు కూడా పాల్గొంటారు. మరి ముఖ్యంగా యొక్క దీనికి ఒక ఉద్దేశం గురించి మరి చెప్పడం ఏమంటే, జగనన్న ప్రతి కుటుంబానికి కుల మత భేదాలు లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అలాగే ఆరోగ్య విషయం గురించి కానీ ఎడ్యుకేషన్ విషయం గురించి కానీ మళ్ళీ చుట్టుపక్కల ఉన్న పరిసర ఎన్విరాన్మెంట్ గురించి కూడా మరి చెప్పడం జరిగింది మరి ఇందుకు ముఖ్య అతిథులైన వారందరికీ మీ కృతజ్ఞతలు తెలుపుతూ మా డిజన్ తరపున మరి సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ కి జగన్ అన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాతకడపలో 1వ డివిజన్ బార్ 2 లో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరుణ్ బాబన్న గారు జిల్లా అధ్యక్షులైనటువంటి శివారెడ్డి గారు మరి అలాగే స్థానిక కార్పొరేటర్ గారు నేను రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలాగైతే అలనాడు చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా నట్టేట ముంచారో మనందరికీ తెలుసు అంతే కాకుండా జగన్ మోహన్ రెడ్డి గారు 2019 లో ఎలాగైతే పాదయాత్ర చేస్తూ ఎలాగైతే సీఎం అయినారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదే మాట ఇచ్చారో పాదయాత్రలో తూచా తప్పకుండా పేద ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందిందా లేదా లేకపోతే వారికి ఏదైనా అర్హత ఉండి రాలేకపోయిందా అనేది కూడా ఈ యొక్క కార్యక్రమంలో చూడమని పంపించడం జరిగింది మరి అలాగే 10 ప్రశ్నలకు వాళ్ళతోనే ఆ ఇంట్లో ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళతోనే మాట్లాడి అమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధపు మాటలు చెప్పారు ఇవి నమ్ముతున్నావా లేకపోతే జగన్ అన్న చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చినారు ఇవి నమ్ముతున్నావా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జగన్ అన్న ఏ చెప్పారో తప్పకుండా ఈ తూచ తప్పకుండా చేయడం జరిగిందని ప్రతి ఒక్క ఇంట్లో చెప్పడం జరిగింది మరి అలాగే అమ్మా జగన్ అన్నకు 10కి నువ్వు ఎన్ని మార్కులు ఇస్తావు అంటే అన్న ఇది 10 మార్కులు అయితే నేను 10కి 10 వేస్తా తక్కువ అవుతుందేమో కానీ 10కి 100 ఏదన్నా ఉంటే చెప్పండి ఆ సంఖ్య కూడా మేము వేస్తాము అని చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఇది ఎన్ని మార్కులు ఇస్తావు 10కి అంటే అన్న 0కు 0 పెట్టండి 10 అని ఎందుకు పెట్టారు అని ప్రజలు చెబుతున్నారు ఇవన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అండగా దండగా ఉంటాం తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి కావాల్సింది జగనన్నకు అవసరమైతే లేదు జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరము మాకు ఉంది అని ఇక్కడి ప్రజలందరూ చెప్పడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది తప్పకుండా రాబోయే కాలంలో మరొక్కసారి జగనన్న సీఎం అయితేనే ఈ అన్ని పథకాలు మాకు వస్తాయనేది పూర్తి నమ్మకం ఉంది జగనన్న ఎందుకు కావాలంటే మా బిడ్డ ఆరోగ్యశ్రీ కార్డులో ఆపరేషన్ చేసుకోవాలంటే జగనన్న కావాలి మాకు అమ్మఒడి రావాలంటే జగనన్న కావాలి అలాగే మాకు ఇండ్లు కావాలి అంటే జగనన్న కావాలి నిరుపేదలందరము మేము కోరుకుంటున్నామని జగనన్న ఎందుకు కావాలనే ఉద్దేశం ఉందో వాళ్ళంతా వివరించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ ప్రాజెక్టుగా పేరు మార్చడంపై రాయలసీమ వర్గాలలో హర్షం వ్యక్తమవుతోంది కార్మిక నాయకుడిగా సాహిత్యకారుడిగా కార్మిక నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా విశేష సేవలు అందించిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి స్మారకంగా ఆర్టీపీపీకి డాక్టర్ ఎంవీఆర్ ఆర్టీపీపీగా మార్చడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ డాక్టర్ ఎంవీఆర్ కోడలు మల్లెల ఝాన్సీ రాణి ప్రభుత్వం డాక్టర్ ఎంవి రమణారెడ్డి పేరును రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు పెడుతున్నట్లు జీవోను విడుదల చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు 1985వ సంవత్సరంలో డాక్టర్ ఎంవి రమణారెడ్డి 21 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన కారణంగా అప్పటి ప్రభుత్వం తరపున సహకార శాఖ మంత్రి కరణం రామచంద్రారావు డాక్టర్ ఎంవి రమణారెడ్డికి హామీ పత్రం ఇచ్చారు ఇందులో కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు తరలించే అంశంతో పాటు రాయలసీమలో తగిన సదుపాయాలు గల ప్రాంతంలో 250 మెగావాట్ల సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేయడానికి తగిన ఆర్థిక వనరులు సమకూర్చాలని డాక్టర్ ఎంవి రమణారెడ్డి డిమాండ్ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఉద్యమంలో పాల్గొన్న మా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డాక్టర్ ఎంవీఆర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుగా నామకరణం చేసినందుకు గాను మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందుకు మాకు సపోర్ట్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంపీ అవినాష్ అన్న గారికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల ప్రసాద్ అన్నకు కడప జిల్లాలోని అందరు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు ఎందుకంటే మాకు అందరూ లెటర్ ఇచ్చారు మాకు ఇట్లా ప్రపోజ్ చేస్తున్నాం అనగానే అందరూ వెంటనే ఇమీడియట్గా సైన్ చేసి లెటర్ ఇచ్చారు మాకు సో అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కుటుంబం తరపు డాక్టర్ ఎంవీఆర్ గారి కుటుంబం తరపున డాక్టర్ ఎంవీఆర్ గారి అభిమానుల తరపున అందరికీ మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే డాక్టర్ ఎంవీఆర్ గారు గతంలో రాయలసీమ కోసము అనేక పోరాటాలు చేశారు 1985లో 21 రోజు నిరాహార దీక్షలో ఉండి కూడా
రాయలసీమ కోసం సమస్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఒక ప్రచార రథంలో తిరుగుతూ 21 రోజులు కూడా కంటిన్యూస్గా అందరికీ తెలియజేస్తూ తిరిగారు. సో దానివల్ల అందరూ ప్రజలలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఒక రాయలసీమ అంటే మనకు సాగునీటి ప్రాజెక్టుల కోసం కానీ, రాయలసీమలో విద్యార్థులు కళాశాలలు కొత్త కళాశాలలు విద్యా సంస్థల కోసం కానీ, ఇట్లా పరిశ్రమలు వస్తే అందరికీ ఉద్యోగాల కోసము, సో అవన్నీ సమస్యలన్నిటి కూడా ఒక అవగాహన కల్పించారు ఆ టైంలోనే. అందుకు కృషి చేసినందుకు గాను డాక్టర్ ఎంవీఆర్ గారికి ఈరోజు ఇది రావడము నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. మన పార్టీలో సేవ చేసినందుకు కూడా జగనన్న గారు ఎవరిని మర్చిపోరు, వాళ్ళకి మేలు ఎప్పుడైనా చేస్తారనేది మరొకసారి నిరూపించినందుకు మేము జగనన్నకు మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మా కుటుంబం తరపున. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మామయ్యది ప్రథమ వర్ధంతి ఫంక్షన్కి వచ్చారు. సో ఆ టైంలో మేము ఇది ప్రపోజ్ చేయడం జరిగింది, ఇట్లా ఎంవీఆర్ పేరు కావాలని. సో అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎంపీ గారు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు. ఆయన రాయలసీమకు న్యాయం చేశారు అని అందరూ నమ్మి మాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మామయ్య గారి ఆశయం ఇది రాయలసీమ అనేది గతంలో శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనలో ఎలా ఉండేదో అలా అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఏరియా మేముండే ఏరియా కూడా రాయవరం కానీ విద్యా సంస్థలకు కూడా రాణి తిరుమల దేవి కాలేజీ ఇట్లా మొత్తం ఇంటి పేరు కూడా భువన విజయం ఇవన్నీ ఆయన కలగన్నా ఇవి ప్లేసెస్. సో ఫ్యూచర్లో ఎప్పటికైనా కూడా మన రాయలసీమ బాగా బాగా అభివృద్ధి చెందాలి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఎలా ప్రజలు సంతోషంగా ఉన్నారో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు మీ అందరి సపోర్ట్తో మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షతో రాయలసీమ ప్రజలకు కనీసం మేలు చేయాలనే తపనతో అనేక పోరాటాలు చేసి పదవీ ఆకాంక్షలు ఏకోకోకుండా కేవలం నా రాయలసీమ అనే ఉద్యమాలను నడిపి ఆ ఉద్యమాల ద్వారా పోరాటంలో సాధించుకున్న సంస్థనే రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. ఈ థర్మల్ పవర్ ప్లాంట్కు కడప జిల్లాలోని ముద్దనూరు ప్రాంతంలోని కల్లమల్ల ప్రాంతము అనువైనది అని ప్రభుత్వానికి తెలియజేసి వారిని ఒప్పించి ఇక్కడ ఏర్పాటు చేసేందుకు కృషి సల్పిన డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి పేరును ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అని నామకరణం జరుగుతూ ఉన్నందుకు అందుకు సంబంధించిన జీవోలను విడుదల చేయించిన చేసిన ప్రభుత్వంలోని ప్రతి పెద్దలకు డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి కుటుంబం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల 3,500 మంది ఉద్యోగస్తులతో పాటు అనేక మంది పరోక్షంగా కూడా జీవనం జరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా ఫ్లై యాష్ బ్రిక్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టర్లు కావచ్చు, దానికి సంబంధించిన అనుబంధ రంగాల్లో ఉండే కార్మికులు కావచ్చు. ఈ విధంగా ఇంతమందికి ఒక ముందు చూపుతో తన నిరాహార దీక్ష ద్వారా 21 రోజుల నిరాహార దీక్ష ద్వారా సాధించి ఈరోజు మన ప్రాంత అభివృద్ధికి కృషి చేసినందుకు గాను మరియు ఈ ప్రాంత అభివృద్ధిని నిరంతరము ఆకాంక్షిస్తున్న డాక్టర్ ఎంవి రమణారెడ్డి గారి పేరును అందుకు జత చేయడం మా కుటుంబం అందరికీ చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీ వర్గాలు నిర్వీర్యమయ్యాయని అఖిలపక్ష నేతలు బీసీ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కడప నగరంలోని కాగితాల పెంటలో కింగ్ ప్యాలెస్ కళ్యాణ మండపంలో టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో బీసీలకు ప్రభుత్వ నమ్మక ద్రోహంపై ఐక్య పోరాటం అనే అంశంపై కుల ప్రజా సంఘాలు అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 4.5 ఏళ్లుగా పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఏ వర్గాన్నైనా ఆదుకోవాలంటే పాలకులు ఉన్న పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అలాంటిది ప్రస్తుత ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వచ్చాక గతంలో ఉన్న అనేక పథకాలను రద్దు చేసి బీసీ వర్గాలను మభ్యపెట్టే చర్యలు చేపట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. బీసీ వర్గాలకు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామంటున్న ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. కులాలను చీల్చితే ఆయా వర్గాలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందని వారు ప్రశ్నించారు. ఈ కారణంగా బీసీ వర్గాలంటూ ఐక్యంగా ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితులు నెలకొనడం సంతోషకరమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు లింగారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, మాధవి, పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. గతం ఎవరైనా కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి స్కీమ్లన్నీ కంటిన్యూ చేసుకుంటూ అదనంగా స్కీమ్లు ఇస్తే అది ప్రయోజనమైనటువంటి విధంగా బీసీలకు నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ అన్ని స్కీములు రద్దు చేసి ఏ ఒక్కటి ఇవ్వకుండా అటు సర్పంచులు కావచ్చు, అటు లేదా ఎంపీపీలు కావచ్చు, లేదా జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అందరినీ నిర్వీర్యం చేసుకుంటూ పోయాడు. అంటే నాయకత్వం ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కార్పొరేషన్లు పెట్టాడు, కులాల్ని చీల్చాడు. ఒకే సామాజిక వర్గంలో ఒక్కొక్క తెగకు ఒకరికి ఇచ్చుకుంటూ పోయి కులాల్ని చీల్చాడు. కానీ వచ్చింటే ప్రయోజనం ఏముందో ఒకసారి ఆలోచించేమని అనుకుంటాను. కాబట్టి ఏ ఒక్క రూపాయి ఇవ్వుకోకుండా ఆఫీసు లేదు, కుర్చీ లేదు, టేబుల్ లేదు, ఇటువంటి కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గానికి ఏం న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించాం. కాబట్టి నిర్వీర్యం చేశాడు. వెనకబడిన కులాలని పూర్తిగా నిర్వీర్యం చేసి వెనకబడిన కులాల యొక్క నాయకత్వాన్ని పూర్తిగా బలహీనం చేసుకుంటూ పోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని పెంచుతూ పోయాడు, స్థిరమైన నాయకత్వం ఇచ్చాడు. యనమల రామకృష్ణ గారు కావచ్చు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఎర్రమనాయుడు గారు కావచ్చు, లేదా మాలాంటి నాయకులు ఎంతోమంది ఈరోజు మరి ఈ మీ ముందర నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నిర్వీర్యం చేసేదే కాకుండా బలహీనపరుస్తారు తెలుగుదేశం వెనకబడిన నాయకులందరినీ నిర్వీర్యం చేసుకుంటూ పోతా ఉన్నాడు. మనం చూస్తే మరి మాధవ్ ఏ విధంగా ప్రవర్తించాడు, ఈరోజు స్పీకర్ నైతికంగా ఉన్న నైతిక విలువలు పాటించాల్సినటువంటి స్పీకర్ గారు టంగ్ కంట్రోల్ లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కరోనా వైరస్సా కమ్మ వైరస్సా అంటాడు, చంద్రబాబు నాయుడు గారికి అంత సెక్యూరిటీ ఏమవసరం, బ్లాక్ కమాండోలు ఏమవసరమో అని చెప్పి అంటాడు. మరి ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి సెక్యూరిటీని ఎందుకు ఇతని ఎవరు కాదనే దానికి. కాబట్టి టంగ్ కంట్రోల్ లేకోకుండా పోయేటువంటి నాయకత్వాన్ని బీసీ నాయకత్వాన్ని తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి పాలన. కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ ఐకమత్యంగా కదులుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేదానికి. ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకోవాలా, బీసీలు మేము అందరం కూడా బలపడాలంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే బలపడతామని చెప్పినటువంటి అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. ఆ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు బీసీ ప్రజలందరూ కూడా. కాబట్టి తప్పకుండా ఈసారి బీసీ ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మరి తెలుగుదేశం పార్టీని బలపరుస్తారని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ. రోజువారీగా పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కడప నగర భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నగర భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ వాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో వాటి వల్ల కార్మికులు ప్రయోజనం పొందలేకపోతున్నారన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు ప్రమాదంలో చిక్కుకుంటే ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా అమలులో ఉందని చెబుతున్నా వాటి వల్ల ప్రయోజనం పొందుతున్న దాఖలాలు లేవన్నారు. దీనికి తోడు ప్రస్తుతం పరిస్థితుల్లో అన్ని రకాల ధరలు పెరగడం, భవన నిర్మాణ ఖర్చులు పెరగడంతో పనులు దొరకడం గగనంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు సంఘం కార్యకలాపాల నిర్వహణకు స్థలాన్ని కేటాయించాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరారు. అనంతరం జరిగిన సంఘం నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎల్లారెడ్డిని, గౌరవ అధ్యక్షుడిగా రామలింగారెడ్డి, ట్రెజరర్గా చెన్నయ్య, వైస్ ప్రెసిడెంట్గా సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీగా కొండారెడ్డితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి, నేను కూలి పని చేస్తూ విశాఖకు వచ్చిన ఫస్ట్ కన్నన్న ప్రెసిడెంట్గా ఉండేవారు, ఆయన చనిపోయినాడు. తర్వాత శివారెడ్డి గారు ఉన్నారు, ఆయన కాలమైనాడు ఈ మధ్య. దాని తర్వాత మా కార్మిక సభ్యులందరూ కలిపి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు, దానికి కృతజ్ఞతని. మా కార్మికులకు నా చేతైన సహాయం కానీ కృషి వంచం లేకుండా
శక్తి వంచన లేకుండా నా చేతనంత సహాయం వాళ్ళకి చేస్తాను. ఒక మాట మాటలో కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, మా వాళ్ళకు కొన్ని చెప్పాలా. కాకపోతే వీళ్ళు సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి సెంటరింగ్ వాళ్ళకి కానీ, ఎక్కడో మూడో ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ చేసేటప్పుడు కూడా వాళ్ళు సెల్ ఫోన్లు మాట్లాడడం, కింద పడడం ఇట్లాంటి చాలా అనుకోకుండా. వాడేమో అప్పటికి బాగానే ఉంటాడు కానీ వాడు సచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అది తెలి అది ఓనర్లు చెప్పాలా, తర్వాత వాళ్ళ మేస్త్రులు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పుకుంటా పోయి తర్వాత అది బాగుంటుంది. చనిపోతే లేబర్ వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వడం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమి గవర్నమెంట్ కూడా దాని మీద 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏమి అందించడం లేదు. ముందైతే వచ్చేది 2 లక్షలు అట్లా, ఇప్పుడు ఏమీ లేదు. అసలు ఏ బీమా లేదు మాకు. వైఎస్ఆర్ బీమా అన్నారు కానీ అది అసలు ఎవరికి వచ్చింది, ఎవరికి రావడం లేదు, ఎవరికి రావడం లేదు, ఏం రావడం లేదు. ఇప్పుడైతే కార్డు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా వైఎస్ఆర్ బీమా ఉంది కదా, ఇప్పుడు అప్పుడు మాకు 5 లక్షలు ఇచ్చారు. ముందు మన లేబర్ ఆఫీస్ తరఫునే మనకు 5 లక్షలు బీమా పథకం చేస్తాన్నారు. ఇప్పుడు అది లేదు, అది లేకుండా వైఎస్ఆర్ బీమా పథకం అని మనకి ఇట్లా తిప్పినారు. అప్పుడు చంద్రన్న బీమా పథకము, తర్వాత వైఎస్ఆర్ బీమా పథకం కింద ఆ అమౌంట్ లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏదో తక్కువ చాలా, అప్పుడైతే 5 లక్షలు మాకు మేము ఇన్సూరెన్స్ కట్టాము, ఎంత 10 రూపాయలు కట్టాను అండి. ఆ ఇన్సూరెన్స్ కట్టడం వల్ల మాకేము మాది అధ్యక్షునికి కన్నాగారికి కూడా వచ్చింది 5 లక్షలు. అప్పుడు ఏది కరెంట్ షాక్ కట్టి ఆయన చంపింది. ఆ పద్ధతిలో అప్పుడు అందరికీ వచ్చింది, చాలామందికి నా దగ్గర పనిచేసే అతనికి కూడా వచ్చింది చనిపోయింది యాక్సిడెంట్లుగా. అప్పుడు గర్భిణీ మనుషులకు వచ్చేది, తర్వాత ఎవరైనా కింద పడి కాళ్ళు చేతులు పోతే వచ్చేది, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా లభ్య వచ్చేది. ఇప్పుడైతే అసలు ఎక్కడ కనిపించింది. ఇప్పుడు మాకు బీమా పథకం వస్తే మా లేబర్కి అందరికి చాలా బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము. అది మేము ఏదో మీడియా తరఫున చెప్పుకొని మా వాళ్ళకు కూడా డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ మన మేయర్ గారు కానీ కలిసి వాళ్ళు కూడా చెప్పి కొన్ని ఎమరం ఇస్తామని ఆలోచిస్తాను. ఇప్పుడు అందరం కలిసి మేము కొత్తగానే ఇప్పుడు నూతన కంపెనీ ఎన్నుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళా పోయి వాళ్ళు కూడా కలిసి చేస్తామనే ఆలోచనలో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళకు కూడా రీసెంట్గా ఇప్పుడు 10 డేస్ అయింది, వాడు రాడ్ బెండర్ చనిపోయినాడు, సెంట్రింగ్ సీటు పుతాన్ని పడిపోయినాడు. ఏది పడితే సరిపోతే అప్పటికి డబ్బులు లేవు ఎవరి దగ్గర, వాడు బీదోడు కట్టించుకుంటున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలి, వాళ్ళని డిమాండ్ చేయలేము, మేము డిమాండ్ చేయలేము. సరే వాళ్ళను డిమాండ్ చేస్తే ఈయనండి జయరామ్ రెడ్డి, నేను 1.5 లక్షలు వాళ్ళ తరఫు నేను ఇప్పిస్తాను అన్నాడు. మేము మా వాళ్ళందరూ కలిసి ఉండే వాళ్ళ నాయకులు అందరూ కలిసి 5000 10000 వేసి మేము కూడా 1 లక్ష రూపాయలు ఫండ్ చేసి పెట్టాము. అంటే అది 1 లక్ష, అది 1.5 లక్ష, 2.5 లక్ష ఇవ్వాలని ఇప్పుడు పెట్టుకున్నాము. అంటే వాళ్ళు అదే దినం అయిపోయింది, ఆ పాప రాలేదు కదా, మనం బయటికి రాలేదు ఇవ్వాలంటే వాళ్ళు ఇద్దరు కొట్లాడతారు అత్తగోడలు. అమ్మాయి ఇప్పుడు పెళ్ళి కూడా అయింది కానీ బిడ్డలు లేదు. ఏమమ్మా ఇప్పటికైతే ఏమో అందలేదు, అందుతారేమో. ఇప్పుడు ఇచ్చినాము వాలంటీర్లు వాళ్ళందరూ సబ్మిట్ చేసి రాసుకున్నారు, అది వచ్చే వాళ్ళకి అధికంగా మంచిదేని మనము ఆలోచన. చాలా ప్రాబ్లం అయ్యి పనులన్నీ మళ్ళా బ్రేక్ పడ్డాయి, బ్రేక్ పడితేనే చాలా ఇబ్బంది అయింది. మళ్ళీ ఏదో నిన్న ఈరోజు సండేది వస్తుంది, సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, దాంట్లో ప్లాన్ అప్రూవల్లో చాలా ఇబ్బంది పడి కస్టమర్లు దెబ్బతింటారు. ఇది ఓనర్స్ వాళ్ళు ఆ ప్రాబ్లంతో మేము చేయలేకపోతాము. 1-2% అప్రూవల్ చేయాలంటే 2 లక్షల దగ్గర దగ్గర అవుతుంది, ఆ ఇబ్బంది పడతాము. ఇది VLT డబ్బులు తండ్రి చేస్తున్నారు, వెహికల్ ట్యాక్స్ అనేసి VLT అది భారీగా దానికి మళ్ళా తీసేస్తే మళ్ళా తర్వాత VLT ఓల్డ్ ఇప్పుడు ఈ టైప్లో ఉండే ఇంటికి అయితే తక్కువ పడుతుంది. కొత్తగా అది చాలా డబుల్కి డబుల్ వేస్తారు, 18% కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఆడేమో సెలవు తక్కువ ఉంటారు, మళ్ళీ కట్టుకునేటప్పటికి చాలా ఇబ్బంది పడతారు. అట్లా చిన్న 2.5 సెంటుకే 2 లక్షలు ఇదాన్ని, 2-2.5 లక్షలు ఇదాన్ని. రీసెంట్గా నేనే ఒక ఇల్లు కడతాను, అది కొత్త లేఅవుట్లో కడతాము.
మూడు లక్షల దగ్గర దగ్గర దాన్ని మూడు సెంట్లకి గవర్నమెంట్ బీజేసే మొత్తం అన్ని సలాన రూపంలో మనమే ఎవరు లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము దయచేసి కోరుకునేది ఏంటంటే గత 2002లో మేము యూనియన్ స్టార్ట్ చేసినా ముందు చేసిన వాళ్ళందరూ మనకంత తెలియదు కానీ 2002లో కన్నన్న అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. అయ్యా మాకు ఎక్కడైనా ఒక రెండు సెంట్లు స్థలం ఇవ్వండి, మా కార్మిక సంఘానికి ఒక రూమ్ కట్టుకుంటాం అని ఇన్నేళ్ళ నుంచి భంగపడితే ఏదో ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ అని ఇట్లా జరుపుకుంటా ఇంతవరకు చేసినారు. ఈ మధ్య వారం కిందట కూడా పోయి మేయర్ గారిని అడిగి వచ్చిన అన్న ఏడన్నా చూడండి మాకు ఒక రెండు సెంట్లు ఇవ్వండి, ఓల్డ్ రూమ్స్ ఉంది, ఆ ఓల్డ్ రూమ్స్ రెండు సెంట్లు ఇచ్చినట్టే మేము కట్టుకుంటాం అని అడిగినాం. దయచేసి వాళ్ళకన్నా కల్పించుకున్నారంటే ఏదో మన టర్మ్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు స్థలం ఇచ్చారని చెప్పి రాబోయే తరాలందరూ అనుకుంటారు, మేము కాకపోయినా కూడా వెనకుండే తరాలందరూ ఆయన బాగా అనుకుంటారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 27-28 తేదీలలో విజయవాడలో జరిగే మహాధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ కర్షక కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై బుక్లెట్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన బీజేపీ సర్కార్ కార్మికులు కర్షకులు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని పరిరక్షించేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తగినన్ని నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతాంగం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు బీజేపీ సర్కార్ వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. రైతులకు ఇచ్చే రాయితీలపై ఒక ప్రణాళికాబద్ధంగా కోతలు విధిస్తూ విత్తనాలు ఎరువులు పురుగు మందుల ధరలు అమాంతం పెంచి పండించిన పంటకు మాత్రం డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర ప్రకటించి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ను పట్టించుకోవడం లేదన్నారు. లాభాలు గడించిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్న శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసే సంపన్న వర్గానికి తాకట్టు పెట్టే విధాన రూపకల్పన చేస్తోందని అన్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాలపై స్వతంత్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలను ఉసిగొల్పి రాజకీయ స్వార్థానికి అడుగడుగున వాడుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు పెట్టి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే బీజేపీ మతతత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 27-28 తేదీలలో విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు శివశంకరరెడ్డి, బాలచంద్రయ్య, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు హాజరై జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ రూపొందించినటువంటి బుక్లెట్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తాను అధికారంలోకి వస్తే పన్నుల భారం నుంచి మినహాయింపు, విదేశాల్లో మునుగుతూ ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికితీయడము, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడము, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడము, సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఆదుకోవడం అనేటువంటి ఇత్యాది అంశాలతో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మోడీ ప్రభుత్వము వాగ్దానాలలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఇవాళ రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు, కార్మికులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ సాగు చట్టాల పేరుతోటి సాగుకు ముందు ఒప్పందము, స్వేచ్ఛా వాణిజ్యము, నిత్యావసర వస్తువుల చట్ట సవరణ పేరుతో ఇటు రైతులను అటు వినియోగదారులను ఏకకాలంలో దోపిడీ చేసేటటువంటి చట్టాన్ని తీసుకుని వస్తే ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసి తిప్పికొట్టడం జరిగింది. ఇంకోవైపు పూర్తిగా ఇవాళ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొని వచ్చి ఇవాళ ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లాంటి పథకాలను పూర్తిగా రద్దు చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఇవాళ విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తీసుకొస్తూ ఉన్నారు. ఇంకోవైపు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను రూపొందిస్తూ ఉన్నారు. పని గంటల విధానంలో కావచ్చు, లేకపోతే కనీస వేతన చట్టంలో సవరణలు కావచ్చు, లేకపోతే నాలుగు కోడ్స్గా డివైడ్ చేసి నిలువునా కార్మికులను దోపిడీ చేసి మేనేజ్మెంట్కు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. ఒకవైపేమో రైతులు ఇవాళ ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడి కూడా చేతికి రాక అతివృష్టి అనావృష్టితో పెట్టుబడులు రాక చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో కరువు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని చెప్పి రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఒకవైపు రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే
దాని గురించి ఆలోచన చేయరు. ఇవాళ రైతులకు సంబంధించినటువంటి కనీసం ఒక 2-3 మాసాల పాటు పండిన పంట నిల్వ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఇవాళ కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేకపోతే వేర్ హౌస్ కావచ్చు ఇవి రైతులకు అందుబాటులో లేవు. కానీ ఇవాళ అంబానీ ఆదాని లాంటి కంపెనీలకు ఈ మౌలిక సదుపాయాలు కల్పించేటటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకోవైపు రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రాయితీలలో వ్యవసాయ సామాగ్రి కావచ్చు లేకపోతే యంత్ర పరికరాలపైన ఇచ్చేటువంటి రాయితీని రోజు రోజుకు తగ్గిస్తూ ఉన్నారు. ఇవాళ ఎరువులపైన ఇచ్చేటువంటి సబ్సిడీని తగ్గించి ధరలు అమాంతం పెంచేస్తూ ఉన్నారు. రైతులను నిలువున తుంగలో తొక్కేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో రైతులకు వ్యతిరేకమైనటువంటి పాలక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రేపు 27-28 తారీఖులో జరిగేటువంటి ఆందోళనకు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ జిల్లాలో తన 2 రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా వీడ్కోలు పలికిన ప్రజాప్రతినిధులు అధికారులు. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ ప్రాజెక్టుగా పేరు మార్చడంపై హర్షం. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎంవీఆర్ కుటుంబ సభ్యులు.